సభాధ్యక్షులు దైవన్ బాబు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణరావు గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు ముస్తఫా గారు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ చైర్మన్ మిత్రులు అభిరెడ్డి గారు, పెద్దలు యేసురత్న గారు, రమేష్ గాంధీ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అగ్రిగోల్డ్ ఏజెంట్లకు, సోదరి సోదరిమణులకు, పార్టీ పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అగ్రిగోల్డ్ ఇబ్బంది వాళ్ళు ఏజెంట్లు, ఎందుకంటే అగ్రిగోల్డ్ ఏజెంట్గా ఉండి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఆ సంస్థలో జమ చేపిస్తే ఏజెంట్గా తనకు ఎంతో కొంత ఆదాయం వస్తుందని చెప్పి తనకు తెలిసినటువంటి వాళ్ళని, బంధువుల్ని అందరినీ కూడా అగ్రిగోల్డ్లో చేర్పించటం, మరి దాని ద్వారా విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఏజెంట్లు. ఈ ఒత్తిడిలో కొంతమంది పాపం చనిపోవటం కూడా జరిగింది. మరి ఇంత ఒత్తిడి గురి గడిచిన 5 సంవత్సరాల కాలంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లందరూ కూడా ఉద్యమాలు చేసి హైకోర్టుకు వెళ్ళి, హైకోర్టులో కూడా మరి అగ్రిగోల్డ్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించమని చెప్పి అడుగుతూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు. ప్రభుత్వం పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఎన్నో చేసింది, ఓట్ల కోసం చేశారు తప్ప అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవడం కోసం చిత్తశుద్ధితోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రాలా. దాని ద్వారా చాలామంది నష్టపోవడం జరిగింది. అగ్రిగోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం కలగల. అగ్రిగోల్డ్ ఉద్యమం రూపుదాల్చక పూర్వం, ఉద్యమం ఊపందుకోక పూర్వం అగ్రిగోల్డ్ దివాలా తీస్తూ ఉంది. అగ్రిగోల్డ్ మీద కేసులు అప్పటికి 1-2 తీస్తాయని తెలిసిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వంలో అధికారంలో పాలు పంచుకుంటూ ఉండి డిపాజిట్దారుని కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉండి వాళ్లే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుక్కోవడం జరిగింది. అగ్రిగోల్డ్ యజమానులు కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి వారి సొంత ఆస్తులను పెంచుకోవడం జరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తులే కాకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ భార్యల పేరు మీదనో, బంధువుల పేరు మీదనో బినామీలుగా కొంతమంది పేరు మీద ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ రకంగా కొనుగోలు చేసినటువంటి ఆస్తులు అగ్రిగోల్డ్ కిందకి రావు, కోర్టుల్లో ఏం ఇబ్బంది రాదు అని చెప్పి ఆ ఆస్తులను అన్యాక్రాంతంగా కాజేయాలని చూసినటువంటి గనులు కూడా, మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ, దాంట్లో చేరినటువంటి కస్టమర్స్ కానీ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం, దానికి ఒక కమిటీ వేసి వీళ్ళందరికీ కూడా అండగా ఉండి ఎవరు కూడా అధైర్యపడవద్దు, అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు, మరి వాళ్ళందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి ఆ కమిటీకి
చైర్మన్ గా అభిరెడ్డి గారిని నియమించడం, మరి అభిరెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఆ కమిటీ మీటింగులు నిర్వహిస్తూ మరి అగ్రిగోల్డ్ ఏజెంట్లకు కానివ్వండి, చందాదారులందరికీ కూడా అండగా ఉంటూ ఇప్పటి వరకు కూడా అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో సంప్రదించడం, దాని మీద మీటింగులు పెట్టించడం, ఈరోజు చెక్కులు పంచే కాడికి తీసుకొచ్చినటువంటి దాంట్లో అప్పిరెడ్డి గారి పాత్ర చాలా ఉంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అగ్రిగోల్డ్ బాధితులకి ఆనాడు ఇచ్చినటువంటి మాట కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలా, మనం ఆదుకోవాలా, కాబట్టి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించాలని చెప్పి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావటం మనం అందరం కూడా అభినందించాల్సిన అంశం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.